హాయ్ ఫ్రెండ్స్, నందమూరి అభిమానులకు రాబోయే దీపావళి శుభాకాంక్షలు ముందుగా తెలియపరుచుకుంటూ ఈరోజు మన యొక్క ఫిలిం న్యూస్ లో ఆహా ఓటీటీ ప్రసారం చేస్తున్నటువంటి అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 2 గురించి కొన్ని విషయాలు మీకు నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికే ఈ అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 2 యొక్క ట్రైలర్ ని రిలీజ్ చేయడం, అది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులను ప్రేక్షకులను వరించడం, విజయవాడ అన్మోల్ గార్డెన్స్ లో ఈ ట్రైలర్ ని రిలీజ్ చేయటం, వేలాది మందిగా ప్రేక్షకులు అభిమానులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం, ఈ అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 2 రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని తెలియజేయటానికి నిదర్శనాలని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు ఈ సీజన్ 2 లో మొట్టమొదటి ఎపిసోడ్ లో నందమూరి బాలకృష్ణ ఎవరిని ఇంటర్వ్యూ చేయబోతున్నారు అన్న విషయానికి వస్తే, స్వయంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు తన యొక్క బావ నారా చంద్రబాబు నాయుడిని ఇంటర్వ్యూ చేయబోతున్నట్టు మాత్రం స్పష్టంగా తెలుస్తున్నది. ఎందుకంటే నిన్న విజయవాడలో ట్రైలర్ రిలీజ్ చేయటం, అదేవిధంగా స్టూడియోలో నందమూరి బాలకృష్ణ నారా చంద్రబాబు నాయుడిని ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి షాట్ ని లీక్ చేయటం, వీటన్నిటిని బట్టి మొట్టమొదటి ఎపిసోడ్ లో మాత్రం నారా చంద్రబాబు నాయుడిని నందమూరి బాలకృష్ణ ఇంటర్వ్యూ చేయబోతున్నారని మాత్రం స్పష్టంగా తెలుస్తున్నది. అయితే ఈ ఇంటర్వ్యూలో ఏ ప్రశ్నలు వేయబోతున్నారని మాత్రం అందరూ ప్రేక్షకులు అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మనం తెలిసిన దాని ప్రకారం ఆలోచిస్తే నందమూరి బాలకృష్ణ మాత్రం స్పష్టంగా ఈ రెండు ప్రశ్నలను మాత్రం, ఈ మూడు ప్రశ్నలను మాత్రం అడుగుతాడని స్పష్టంగా తెలుస్తున్నది. అందులో మొదటి ప్రశ్నగా, అమరావతి రాజధానికి మీరు ఇంత కష్టపడ్డారు కదా, ఇప్పుడు మరలా దానిని ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్న ప్రశ్నను మాత్రం ఆయన అడిగే అవకాశం కల్పిస్తున్నది. ఇక రెండో ప్రశ్నగా, రాబోయే ఎన్నికల్లో మీరు జనసేనతో కలిసి ఎన్నికలలోకి రాబోతున్నారా, లేక పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏమిటి అన్న ప్రశ్నను మాత్రం అడిగే అవకాశం కనిపిస్తున్నది. ఇక మూడో ప్రశ్నకు వచ్చే టైంకి, ఎంతో మంది మిమ్మల్ని నందమూరి తారక రామారావు గారిని వెన్నుపోటు పొరిచారని విమర్శిస్తున్నారు, అనేక మాటలతో మిమ్మల్ని బాధ పెడుతున్నారు, మరి ఈ విషయం అసత్యమని మీకు తెలుసు, మా కుటుంబ సభ్యులకు తెలుసు, మరి దీని మీద మీ అభిప్రాయం ఏమిటి, మీరిచ్చే సమాధానం ఏమిటి, దీన్ని ప్రేక్షకులంతా కూడా మిమ్మల్ని అడగాలనుకుంటున్నారు, స్పష్టంగా మీ మనసులో మాటను తెలియపరుస్తారా అన్న ప్రశ్న మాత్రం అడిగే అవకాశం మాత్రం స్పష్టంగా తెలుస్తున్నది. ఏది ఏమైనా సీజన్ 2 లో మొదటి ఎపిసోడ్ లో తన భావని ఇంటర్వ్యూ చేయటం, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడిని ఇంటర్వ్యూ చేయటం ప్రేక్షకులంతా కూడా ఆతృతగా ఈ ఎపిసోడ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని మాత్రం ఎదురు చూస్తూనే ఉన్నారు, ఆలోచిస్తూనే ఉన్నారు. అంతవరకు మనమంతా కూడా వెయిట్ చేయక తప్పదు.